బాబ్రీ మసీదు కంటే ముందు నుంచే వేల సంవత్సరాల నుంచి అయోధ్య రామ మందిరం ఉంది. అయోధ్య రామ మందిరం నుంచి బాబ్రీ మసీదుగా మారి దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత బాబ్రీ మసీదు నుంచి అయోధ్య రామ మందిరంగా తిరిగి తన శోభను సంతరించుకుంటుంది. ఈ క్రమంలో ఎదురైన సంఘటనలు, కోల్పోయిన ప్రాణాలు, పోరాటాలు వంటి పూర్తి వివరాలు మీకోసం. అయోధ్య మందిరానికి మొట్టమొదటి పునాది అయోధ్య. ఈ పేరు పురాణాల్లోని ఆయుధ్ అనే మహారాజు నుంచి వచ్చింది. ఆయుధ్ అనే పదం సంస్కృత పదమైన యుద్ధ్ నుంచి వచ్చింది. ఆయుధ్ మహారాజు పుట్టడం వల్ల ఆ నగరానికి అయోధ్య అని పేరు వచ్చిందని చెబుతారు. ఆయుధ్ మహారాజు శ్రీరాముని పూర్వీకులు అని చెబుతారు. శ్రీరాముడు అవతరించిన ప్రదేశం ఈ అయోధ్య. ఒకప్పుడు కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది అయోధ్య. ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. అయితే పుత్రులు లేని లోటుతో ఉన్న దశరథ మహారాజుకి పుత్రకామేష్టి యాగం వల్ల రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు జన్మిస్తారు. కొన్నేళ్లకు విశ్వామిత్రుడు వచ్చి రాముణ్ణి తన వెంట తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. రావణ సంహారం, రామావతారం చాలించడం తెలిసిందే. రాముడు జన్మించిన పుణ్యస్థలం కాబట్టి అయోధ్యలో రాముడి కుమారుల్లో ఒకరైన కుశుడు రామ మందిరాన్ని నిర్మించాడు. ఆ సమయంలో అయోధ్యలో 3000 సీతారామాలయాలు ఉండేవని చెబుతారు. అయితే సామాన్య శకపూర్వం 5వ దశాబ్దంలో చాలా ఆలయాలు పాడైపోయాయని, వాటిని ఉజ్జయిని మహారాజు అయినటువంటి విక్రమాదిత్యుడు బాగు చేయించాడని చెబుతారు. అప్పటి నుంచి చాలా ఏళ్లపాటు ఆ మందిరాలు పూజలతో కలకలలాడేవి. 1034 అయోధ్యపై సలార్ మసూద్ గాజీ దాడికి యత్నం. సలార్ మసూద్ గాజీ, ఇతను మహమ్మద్ గజనీ మేనల్లుడు. అనేకసార్లు సోమనాథ్ ఆలయాన్ని లూటీ చేసిన మహమ్మద్ గజనీ మేనల్లుడే ఈ సలార్ మసూద్ గాజీ. ఢిల్లీ, మీరట్, బులంద్షహర్, బుదౌన్, కన్నాజ్ రాజులను ఓడించి ఆలయాలను ధ్వంసం చేసుకుంటూ ఉత్తరప్రదేశ్లోని బారాంబంకి చేరుకున్నాడు. బహేజ్ మీద దాడి చేసి అయోధ్య చేరుకోవాలనుకున్నాడు. మసూద్ గాజీ 130,000 మంది సైన్యంతో సలార్ మసూద్ గాజీ బహ్రేజ్పై దాడికి ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రావస్తి రాజ్యానికి చెందిన మహారాజా సుహేల్ దేవ్ పక్క రాజ్యాల రాజులతో కలిసి సలార్ మసూద్కి చెందిన 130,000 మంది సైన్యాన్ని నేలమట్టం చేశాడు. దీంతో భయపడి ఆఫ్ఘాన్కి పారిపోయే ప్రయత్నం చేశాడు సలార్ మసూద్ గాజీ. సలార్ మసూద్ పారిపోతుంటే భోజ మహారాజు వెంటపడి మరీ తలనరికాడు. ఆ తర్వాత సలార్ మసూద్ గాజీ శవాన్ని అక్కడే సమాధి చేశారు. శత్రువైనప్పటికీ అతని ఆచారం ప్రకారం సమాధి చేశారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడేవారు. 1526 అయోధ్యలో కాలుమోపిన బాబర్. 1526లో బాబర్, ఇబ్రాహీం లోడి మధ్య యుద్ధం మొదలైంది. దీని పేరు పానిపట్టి యుద్ధం. 1526లో జరిగిన యుద్ధం మొఘలుల పరిపాలనకు నాంది పలకగా 1556లో జరిగిన రెండో యుద్ధం మొఘలుల పట్టు నిలుపుకునేందుకు కారణమైంది. మూడవ యుద్ధం 1761లో జరిగింది. ఇది మొఘలుల పాలన అంతమయ్యేందుకు కారణమైంది. అయితే బాబర్, లోడి మధ్య యుద్ధం తర్వాత అంటే 1528వ సంవత్సరం వచ్చేసరికి బాబర్ అయోధ్య మీద పూర్తిగా తన పట్టు సంపాదించుకున్నాడు. 1528 అయోధ్య రామ మందిరాన్ని కూల్చమన్న బాబర్. ప్రభుత్వ గెజిటల్లలో దీని ప్రస్తావన ఉంది. దీని ప్రకారం 1528వ సంవత్సరంలో అప్పటికి అయోధ్యలో ఉన్న మందిరాలను కూల్చమని తన కమాండర్ మీర్ బాకీకి ఆదేశాలు ఇచ్చారు బాబర్. దీంతో అయోధ్యలో చాలా మందిరాలను కూల్చాడు మీర్ బాకీ. వాటిలో అయోధ్య రామ మందిరం కూడా ఒకటి. అయితే అయోధ్య రామ మందిరాన్ని కూల్చి బాబర్ పేరు మీదుగా మసీదు కట్టించాడు. అదే బాబ్రీ మసీదు అయ్యింది. ఒక్క అయోధ్యనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా బాబర్ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
బాబర్ తర్వాత చాలా ఏళ్ల పాటు మొఘలుల పాలన సాగింది. అయితే గుజరాత్ క్యాడర్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కిషోర్ కునాల్ రాసిన అయోధ్య రీవిజిటెడ్ పుస్తకంలో రామమందిరం కూల్చివేత గురించి రాసుకొచ్చారు. దీని ప్రకారం రామమందిరం కూల్చివేత అనేది 1528లో జరగలేదని, ఔరంగజేబు పాలనలో 1660లో జరిగింది. ఆ కూల్చివేసిన మందిరం మీదనే బాబర్ మసీదు కట్టించాడని చరిత్రకారులు క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రెండు క్లెయిమ్స్లో ఏది నిజమో తెలీదు, కానీ మసీదుగా మారిన అయోధ్య రామ మందిరంలోకి ఆనాటి నుంచి ఒక్కరు కూడా అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే రాజా జైసింగ్ వచ్చాడో అప్పుడే హిందువులకి ధైర్యం వచ్చింది. 1717 బాబ్రీ మసీదు స్థలాన్ని రాముడు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిన రాజా జైసింగ్, అది 1717. బాబ్రీ మసీదు నిర్మించిన 190 సంవత్సరాల తర్వాత రాజ్పుత్ వంశానికి చెందిన రాజా జైసింగ్ రాజు మసీదు చుట్టూ ఉన్న స్థలాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆ స్థలం హిందువులకు ఎంత ముఖ్యమో తెలిసిన రాజా జైసింగ్ మొఘలులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. కానీ తాను అనుకున్నది ఏదీ జరగలేదు. దీంతో బాబ్రీ మసీదు బయట ఉన్న స్థలాన్ని కొని రాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆ తర్వాత మసీదు ఎదురుగా ఉన్న స్థలంలో ఒక రామ్ చబుత్రా అనే పేరు మీద వేదిక కట్టి దాని మీద సీతారాముల విగ్రహాలు పెట్టుకొని హిందువులు పూజలు చేసుకునేవారు. ముస్లింలు మసీదు లోపల ప్రార్థనలు చేసుకునేవారు. 1855లో అయోధ్యలో హనుమాన్ గర్హి ఆలయం వద్ద సున్నీ ముస్లింలు మరియు బైరాయిల మధ్య ఘర్షణలు జరిగాయి. మసీద్ను కూల్చి హనుమాన్ గర్హి ఆలయాన్ని నిర్మించారని వాదించారు. అయితే నవాబ్ వాజిద్ అలీ షా జోక్యం చేసుకొని గొడవను సద్దుమునిగేలా చేశారు. 1859లో స్థానికులు బాబ్రీ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని నమ్మారు. అయితే బ్రిటిష్ వారు ఆ స్థలంలో ఒక కంచె ఏర్పాటు చేశారు. దీంతో ముస్లింలు మసీదు లోపల, హిందువులు మసీదు బయట ప్రార్థనలు చేసుకోవడం మొదలుపెట్టారు. 1885లో మొదటిసారిగా అయోధ్య నివాసి మహంత్ రఘువీర్ దాస్ మసీదు బయట స్థలంలో వేదిక లేదా రామ్ చబుత్ర నిర్మించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఆ పిటిషన్ను కోర్టు కొట్టువేసింది. 1934లో షాజహాన్పూర్లో గోహత్య వార్త వైరల్ అవ్వడంతో మతపరమైన అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లలో బాబ్రీ మసీదుపై దాడి జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మసీదును మరమ్మతు చేయడం జరిగింది. బాబ్రీ మసీదు ఉన్న 2.77 ఎకరాల స్థలం తమదే అంటూ షియా మరియు సున్నీ వక్ బోర్డులు స్థానిక కోర్టులో క్లెయిమ్ చేశాయి. బాబర్ సున్నీ అయినందున ఆ భూమి సున్నీల ఆస్తి సున్నీ వక్ బోర్డు తెలపడంతో స్థానిక కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 1949లో మసీదు లోపల రాముడి విగ్రహం ప్రత్యక్షమైంది. అయితే ఇది హిందూ మహాసభ కార్యకర్తలు చేసిన పని అని ముస్లింలు కోర్టులో సూట్ ఫైల్ చేశారు. అయితే రాముడు స్వయంభూగా వెలిశాడని, కాబట్టి ఆ స్థలం తమకే చెందుతుందని అప్పటి హిందువులు కౌంటర్ సూట్ ఫైల్ చేశారు. 26 డిసెంబర్ 1949 మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించమన్న నెహ్రూ. అప్పటి ప్రధాని దివంగత నెహ్రూ అయోధ్యను సందర్శించి పరిస్థితిని సమీక్షించాలని అనుకున్నారు. అప్పుడు న్యూఢిల్లీలో ఉన్న నెహ్రూకి అయోధ్యలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి నివేదికలు అందాయి. అయోధ్యలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ నెహ్రూ లక్నోలోని యునైటెడ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి గోవింద్ బల్లభ్ పంత్కి ఒక టెలిగ్రామ్ పంపించారు. ఆ టెలిగ్రామ్లో ఇలా ఉంది: అయోధ్యలో జరుగుతున్న పరిణామాల పట్ల నేను తీవ్రంగా కలత చెందాను. ఈ విషయంలో మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ చూపిస్తారని ఆశిస్తున్నా అంటూ పంత్కి రాసిన టెలిగ్రామ్లో పేర్కొన్నారు. అయితే తనను తాను నాస్తికుడుగా ప్రకటించుకున్న నెహ్రూ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
అయితే ఇది హిందూ ముస్లింల మధ్య పెద్ద ఎత్తున అల్లర్లకు దారితీస్తుందని ఉద్దేశంతో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ మసీదు లోపల ఉన్న సీతారాముల విగ్రహాలను తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం వివాదాస్పద స్థలంగా ప్రకటించి మసీదు గేటుకి తాళం వేసింది. నెహ్రూ 1950 జనవరి 7న గవర్నర్ జనరల్గా ఉన్న సి రాజగోపాలాచారికి లేఖ రాశారు. అందులో ఇలా ఉంది, నేను గత రాత్రి అయోధ్య గురించి పంతుజీకి ఒక లేఖ రాసి లక్నో వెళ్తున్న వ్యక్తికిచ్చాను. ఆ తర్వాత పంత్ తనకు ఫోన్ చేశాడు. పంత్ చాలా ఆందోళన చెందుతున్నట్లు, అయోధ్య విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నట్టు చెప్పాడు అని ఆ లేఖలో ఉంది. 1950 ఫిబ్రవరి 5న పంతుకి మరో లేఖ రాశారు. అందులో ఇలా ఉంది, ప్రియమైన పంతుజీ, అయోధ్య పరిస్థితిని తెలియజేస్తే సంతోషిస్తాను. దేశం మొత్తం మీద జరుగుతున్న వ్యవహారాలు, ముఖ్యంగా కాశ్మీర్కి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తానని మీకు తెలుసు. అవసరమైతే నేను అయోధ్య వెళ్తానని మీరు ఆఖరిసారిగా నన్ను కలిసినప్పుడు చెప్పాను. నేను అయోధ్య రావాలని మీరు అనుకుంటే చెప్పండి. నేను బిజీగా ఉన్నప్పటికీ అయోధ్య వచ్చేందుకు ఒక తేదీని ఫిక్స్ చేసుకుంటా అని ఉంది. అయితే అయోధ్యలో పరిస్థితి మారలేదని పంత్ చెప్పడంతో నెహ్రూ అయోధ్య విజిట్ కార్యరూపం దాల్చలేదు. 1950 మార్చి 5న నెహ్రూ రాసిన లేఖలో అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కేకే నాయర్ను నిందించినట్టు ఉంది. అయితే తాను మసీదు లోపల ఉన్న విగ్రహాలను తొలగించాలని తీర్పు ఇవ్వకపోవడాన్ని సమర్థించుకున్నారు. విగ్రహాలను తొలగించేందుకు అంగీకరిస్తే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని అన్నారు. 1950లో హషీమ్ అన్సారీ అనే వ్యక్తి మసీదు గేట్లు ఓపెన్ చేయాలని, నమాజ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఫైజాబాద్ కోర్టులో తొలి పిటిషన్ వేశారు. గోపాల్ సింగ్ విశారద్, మహత్ పరమహంస రామచంద్ర దాస్ ఇద్దరూ కూడా ఫైజాబాద్ కోర్టులో కౌంటర్ పిటిషన్ వేశారు. ఇది వివాదాస్పద స్థలం మీద వేయబడ్డ 2వ పిటిషన్. మసీదు లోపల రామజన్మభూమి స్థలంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే మసీదు లోపల ప్రాంగణం తాళం వేసి ఉన్నప్పుడు బయట నుంచి పూజలు చేసుకునేందుకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది కూడా ఏడాదికి ఒకసారి కేవలం పూజారికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇతరులకు ప్రవేశం నిషేధించింది కోర్టు. మహంత్ భాస్కర్ దాస్ నేతృత్వంలో నిర్మోహి ఆకార సంస్థ ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది వివాదాస్పద స్థలం మీద వేసిన 3వ పిటిషన్. ఆ మసీదు ఉన్న స్థలం మీద పూర్తి హక్కు తమదే అంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఎన్నో ఏళ్ళుగా తమ పూర్వీకులు అక్కడ పూజలు చేసుకుంటున్నారని సదరు సంస్థ చెప్పుకొచ్చింది. నిర్మోహి ఆకార అనేది వైష్ణవ బైరాగి సాంప్రదాయంలో ఒక భాగం. అఖిల భారతీయ ఆకార పరిషత్ చేత గుర్తింపు పొందిన సంస్థ ఈ నిర్మోహి ఆకార. రామనంది వరగీస్తో చేయబడిన పంచాయతీ మఠం ఈ నిర్మోహి ఆకార. 1407 నుంచే అయోధ్యలో ప్రజామతంగా ఉందని నిర్మోహి ఆకార చెబుతుంది. ఆ స్థలంలో పూజలు చేసుకునే హక్కు తమకే ఉందని నిర్మోహి ఆకార కోర్టులో పిటిషన్ వేసింది. 1961లో ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఫైజాబాద్ కోర్టులో పిటిషన్ వేసింది. ఇది 4వ పిటిషన్. ముస్లింలు మళ్లీ మసీదులో ప్రార్థనలు చేసుకునే హక్కును పునరుద్ధరించాలని కోర్టును కోరారు. హిందువులను ఏకం చేయడం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం 1964లో విశ్వ హిందూ పరిషత్ సంస్థ ఏర్పడింది. దీన్ని ఎంఎస్ గోల్వాకర్, ఎస్ఎస్ ఆప్టేలు స్థాపించారు. భారతీయ జనసంఘ్ పార్టీ 1977లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ రైట్ సెంటర్ పార్టీలతో విలీనమైంది. దీంతో జనసంఘ్ పార్టీ జనతా పార్టీగా మారింది. ఆ తర్వాత జనతా పార్టీ రద్దుతో 1980 ఏప్రిల్ 6న బీజేపీ పార్టీగా స్థాపించబడింది. 1981 సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ పిటిషన్. ఉత్తరప్రదేశ్కు చెందిన సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు
కోర్టులో పిటిషన్ వేసింది. 1983 దేవుడి లాయర్. అలహాబాద్ హైకోర్టు మాజీ జడ్జి సీనియర్ లాయర్ అయిన నందన్ అగర్వాల్ 1983 రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన ఫైజాబాద్ వెళ్ళి అక్కడ మసీదు ఉన్న స్థలం రామ జన్మస్థలం అని ప్రూవ్ చేయడానికి డేటా, రెవెన్యూ రికార్డ్స్ అన్నిటినీ సేకరించారు. 1984 రామ జన్మభూమి విముక్తి కోసం కమిటీ ఏర్పాటు. ఎల్కే అద్వానీ రామ జన్మస్థలంలో రామ మందిరం నిర్మించాలని ఒక ఉద్యమానికి తెరలేపారు. ఆ ఉద్యమం ఊపందుకోవడంతో రామ జన్మస్థలానికి విముక్తి కల్పించి మందిరం నిర్మించడం కోసం విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఒక కమిటీ వేశాయి. 1984 సెప్టెంబర్ 25 బీహార్లోని సీతామర్హి నుంచి ఢిల్లీకి శ్రీరామ్ జానకి రథయాత్ర చేపట్టారు. ఉత్తరప్రదేశ్లో మరో 6 యాత్రలు చేపట్టారు. 1984 నవంబర్ బలహీన పడిన రామ జన్మభూమి ఉద్యమం. ఇందిరాగాంధీ హత్య తర్వాత 9వ లోక్సభ జనరల్ ఎన్నికలు జరిగాయి. 541 సీట్లకు గాను బీజేపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలిచింది. దీంతో బలహీనంగా ఉన్న బీజేపీ రామ జన్మభూమి ఉద్యమానికి మద్దతు ఇవ్వడంలో విఫలమైంది. 2 April 1985 మహ్మద్ అహ్మద్ ఖాన్ షబానో బేగం కేసులో ఆమెకు మెయింటెనెన్స్ కింద బర్ణం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే ఈ తీర్పును ముస్లిం నేతలు ఖండించారు. 1986 2.77 ఎకరాల భూమిలో ఉన్న రామ్ చబుత్రలో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విశ్వ హిందూ పరిషత్ కోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు అనుమతితో మసీదు గేట్లు తెరవబడ్డాయి. హిందువులు పూజలు చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కోర్టు తీర్పు నచ్చని నిరసనకారులు బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రకారం ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు అప్పట్లో బలంగా నమ్మారు. తీర్పు వెలువడిన గంటలోనే మసీదు తాళాలు తెరవడంతో స్థానిక ప్రభుత్వానికి ఈ తీర్పు అనుకూలంగా వస్తుందని ముందే తెలిసినట్లు అయ్యింది. ఆ సమయంలో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పటి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వస్తున్న క్రమంలో చేసిన విభజించు పాలించు చర్యలో భాగంగా చేసిన చర్యగా అప్పట్లో వాదనలు వినిపించాయి. కొన్ని నెలల తర్వాత ఆయన హిందువులను, ఆ తర్వాత ముస్లింలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. 1986 మే నెలలో షబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విడాకుల మీద ముస్లిం మహిళలకు రక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో పార్లమెంట్ 1986 చట్టాన్ని పాస్ చేసింది. ఇక ఇదే ఏడాదిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం మసీదు తలుపులు తెరవాలని నిర్ణయం తీసుకోవడం, షబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వెనక్కి తగ్గడం వంటి అంశాలు అయోధ్య ఉద్యమంలో పాల్గొనేందుకు బీజేపీ పార్టీకి బలంగా సహకరించాయి. అప్పటి వరకు బలహీనంగా ఉన్న బీజేపీకి షబానో కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఒక్కసారిగా బలాన్ని ఇచ్చింది. ఆ సమయంలో ఎల్కే అద్వానీ బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు. అది 1989 విశ్వ హిందూ పరిషత్ వైస్ ప్రెసిడెంట్, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ డియోకి నందన్ అగర్వాల్ ఒక పిటిషన్ వేశారు. 1983 జడ్జిగా రిటైర్ అయిన తర్వాత ఆ స్థలం అయోధ్య రాముడిదే అని నిరూపించేలా ఉన్న ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేశారు. 1989 జులై 1 అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. తనను రామ్లల్లా మిత్రుడిగా నియమించాలని లక్నో బెంచ్ను కోరారు. అప్పటి నుంచి నందన్ అగర్వాల్ అయోధ్య రాముడికి కమిటెడ్ న్యాయవాదిగా, భక్తుడిగా ఉన్నారు. ఈయన వేసిన పిటిషన్తో పాటు అయోధ్య రామ జన్మస్థలం తరపున వేసిన పిటిషన్స్ అన్నిటినీ జులై 1996 కోర్టు కలిపివేసింది.
1989 ఆగస్టు 14 బాబ్రీ మసీదుకు సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. నవంబర్ 9, 1989 అప్పటి జనరల్ ఎలక్షన్స్లో 89 సీట్లు గెలుచుకోవడంతో దేశంలో 3వ పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ సిపిఐ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్కు మద్దతు ఇవ్వడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ డిమాండ్ నెరవేర్చింది. రామ జన్మభూమి స్థలంలో పునాది రాయి వేయడానికి విశ్వ హిందూ పరిషత్కి అనుమతి ఇచ్చింది. నవంబర్ 9 రామ మందిరం కోసం వివాదాస్పద స్థలంలో విశ్వ హిందూ పరిషత్ ఆ ల్యాండ్లో పునాదులు వేస్తూ ఒక ఉద్యమానికి తెరలేపింది. 1990 సెప్టెంబర్ 25 బీజేపీ నేత ఎల్కే అద్వానీ సోమనాథ్లో రథయాత్ర ప్రారంభించారు. 1990 అక్టోబర్ 30 పోలీసుల ఆదేశాలను ధిక్కరించి మసీద్ ల్యాండ్లోకి కవాతు చేస్తున్న బీజేపీ కరసేవకుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 20 కరసేవకులు మరణించారు. ఆ సమయంలో ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో వరుస మత ఘర్షణలు చెలరేగాయి. రథయాత్ర తర్వాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సెంట్రల్ గవర్నమెంట్కి బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. ఇది ప్రభుత్వ పతనానికి దారితీసింది. లోక్సభ జనరల్ ఎలక్షన్స్లో 121 సీట్లు గెలుచుకొని దేశంలోనే 2వ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. పివి నరసింహారావు నేతృత్వంలోని కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా బీజేపీ మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఫామ్ చేసింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎంగా కళ్యాణ్ సింగ్ ఎన్నికయ్యారు. అప్పుడు బాబ్రీ మసీదుకు ఎలాంటి హాని జరగదని కళ్యాణ్ సింగ్ వాగ్దానం చేస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీదు వద్ద ర్యాలీని చేపట్టాలని బీజేపీ నాయకులు ఫిక్స్ అయ్యారు. దీంతో అల్లర్లు జరిగే అవకాశం ఉందని పోలీసులు మసీదు చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ల్యాండ్ లోపలికి ఎవరిని ఎంటర్ అవ్వకుండా పోలీసులు బారికేడ్ల చుట్టూ నిలబడ్డారు. ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు 150,000 మంది విశ్వ హిందూ పరిషత్ మరియు బీజేపీ కరసేవకులతో బాబ్రీ మసీదు ల్యాండ్ వద్ద ఒక మహారాలీని చేపట్టాయి. దీంతో పోలీసులకు అంతమందిని అడ్డుకోవడం కష్టమైంది. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ నాయకులు ఉద్వేగభరితమైన ప్రసంగాలు ఇచ్చారు. ఆ ప్రసంగాలకు ప్రభావితమైన బజరంగ్ దళ్, శివసేన కార్యకర్తలు బాబ్రీ మసీదు మీద దాడి చేశారు. బారికేడ్లను దాటుకుంటూ మసీదుపైకి ఎక్కి మరీ ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల వల్ల సుమారు 2,000 మరణించారు. అయితే తన వాగ్దానం బ్రేక్ అయిందని భావించిన కళ్యాణ్ సింగ్ బాబ్రీ మసీదు కూల్చిన రోజునే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బీజేపీ నాయకులైన అద్వానీ, ఉమాభారతి మీద ఛార్జ్షీట్ ఫైల్ అయిందని, అయోధ్యలో రామ మందిరం కట్టాలన్న హిందువుల ఆశయానికి ఆయన ఒక ఐకాన్గా పరిగణించబడ్డారు. అయితే తన వాగ్దానం బ్రేక్ అయిందని పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్లోని ముస్లింలు 30కి పైగా హిందూ ఆలయాల మీద దాడి చేశారు. భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం ఒక రోజంతా కార్యాలయాలు, పాఠశాలలు మూసివేసింది. 1992 ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు బీజేపీ మద్దతుదారులే. బాబ్రీ మసీదును కూల్చారని 4 రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తరఫ్ చేశారు. ఇక ఇదే సంవత్సరంలో బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టేందుకు పివి నరసింహారావు ప్రభుత్వం లిబార్ హాన్ కమిషన్ను నియమించింది. దీనికి జస్టిస్ మన్మోహన్ సింగ్, లిబార్ హాన్ అధ్యక్షత వహించారు. అయోధ్యలో మసీదును కూల్చివేయడానికి దారితీసిన సంఘటనలు, పరిస్థితులు వంటి
విషయాలను నిర్ధారించడం మాత్రమే లిబార్ హాన్ కమిషన్కి వచ్చిన ఆదేశాలు. మార్చి నెల 1993 బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ ఉగ్రవాదులు బొంబాయి అంతటా బాంబు పేలుళ్లకు శ్రీకారం చుట్టారు. బాబ్రీ మసీదు చుట్టూ ఉన్న 67.703 ఎకరాల భూమిని కేంద్రం స్వాధీనం చేసుకునే దాని కింద ఉన్న అయోధ్యలో నిర్దిష్ట ప్రాంతాన్ని స్వాధం చేసుకునే చట్టాన్ని ఆమోదించింది. అయితే ఈ చట్టంలోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఇస్మాయిల్ ఫారూఖీ ఒక వ్రాతపూర్వక పిటిషన్ వేశారు. ఇక ఇదే ఏడాది లిబర్ హన్ కమిషన్ తమ పరిశోధన ప్రారంభించింది. ఈ కేసుని సిబిఐ తీసుకొని బీజేపీ నాయకుడు ఎల్కే అద్వానీపై ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. మసీదు కూల్చివేత ఘటనలో 19 మందిని నిందితులుగా చేర్చింది. వీరంతా మసీదు కూల్చివేయడానికి కుట్ర పన్నినట్లు సిబిఐ తేల్చింది. 24 అక్టోబర్ 1994 ఇస్మాయిల్ ఫారూఖీ వేసిన పిటిషన్ని విచారించిన సుప్రీంకోర్టు మసీదు అనేది ఇస్లాంలో అంతర్భాగమైనది కాదు, కాబట్టి నమాజ్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు అని తెలిపింది. అలానే మసీదు కూల్చివేతలో ఉత్తరప్రదేశ్ సీఎం కళ్యాణ్ సింగ్ని బాధ్యుడిని చేస్తూ ఒకరోజు జైలు శిక్షతో పాటు 20,000 రూపాయలు జరిమానా విధించింది. 1998 ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2001 మసీదు కూల్చివేత వార్షికోత్సవం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. విశ్వ హిందూ పరిషత్ మరోసారి వివాదాస్పద స్థలంలో హిందూ ఆలయం నిర్మిస్తామని ప్రతిజ్ఞ చేసింది. మే 2001 అద్వానీ, ఎంఎం జోషి, ఉమాభారతి వంటి వారిపై వేసిన షార్ట్ షీట్స్ను, కుట్ర ఆరోపణలు విచారణను స్పెషల్ సిబిఐ కోర్టు ఉపసంహరించుకుంది. 2002 అప్పటి ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి మసీదు మందిర్ వివాదానికి పరిష్కారం కోసం హిందూ ముస్లిం నాయకులతో మాట్లాడాలని అనుకున్నారు. అందుకోసం ప్రధాని కార్యాలయంలో ఒక సెల్ని ఏర్పాటు చేసి శత్రుఘ్న సింగ్ని నియమించారు. 2002 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ తన మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని హామీని చేర్చింది. విశ్వ హిందూ పరిషత్ కూడా రామమందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికి 15 గడువు తేదీగా నిర్ధారించింది. 1 వందలాది మంది వాలంటీర్లు అయోధ్యలో కలిశారు. అయోధ్య నుంచి తిరిగి వస్తుండగా గోద్రాలో హిందూ కార్యకర్తలతో వస్తున్న రైలు మీద దాడి జరిగింది. ఈ దాడిలో 58 మంది మరణించారు. 1 జరిగిన గోద్రా రైలు ఘటన తర్వాత గుజరాత్లో జరిగిన అల్లర్లలో 1,000 నుంచి 2,000 మందిలో ఎక్కువగా ముస్లింలు మరణించారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2003 మసీదు కింద 9వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్లు ఆధారముందని ఏఎస్ఐ ఒక నివేదన సమర్పించింది. అయితే ఈ నివేదికను ఆర్కియాలజిస్టులు, చరిత్రకారులు ఖండించారు. 2003 బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రేరేపించిన 7 హిందుత్వ నాయకులపై విచారణ జరపాలని సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ మసీదు కూల్చివేత సమయంలో అక్కడే ఉన్న అద్వానీ మీద ఎలాంటి ఆరోపణలు లేవు. 2004 మసీదుపై దాడిలో అద్వానీ పాత్రను నిర్దోషిగా పేర్కొంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోర్టు మరోసారి తీర్పునిచ్చింది. 2005 అయోధ్య రామ జన్మభూమి కాంప్లెక్స్పై ఉగ్రవాదులు దాడి చేశారు. అయితే భద్రతా లోపానికి కేంద్రమే బాధ్యత వహించాలని విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రవీణ్ తొగాడియా యూపీపై ప్రభుత్వాన్ని నిందించారు. తవ్విన ఆధారాలను నాశనం చేయడానికే ఈ దాడి చేశారని విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్ అశోక్ సింఘాల్ అన్నారు. 2009 అప్పటి ప్రధాని పివి నరసింహారావు నియమించిన లిబర్ హన్ కమిషన్ బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన నివేదికను ప్రధాని మన్మోహన్ సింగ్కి సమర్పించింది. 100 పైగా శాఖలను విచారించిన అనంతరం 17 తర్వాత కమిషన్ నివేదికను సమర్పించింది.
దేశంలో ఇన్నేళ్ల పాటు విచారణ సాగిన కమిషన్ ఇదే. ఈ నివేదికలో అటల్ బిహార్ వాజ్పేయి, ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్, ప్రమోద్ మహాజన్, ఉమాభారతి, విజయరాజీ సిందాయి వంటి బీజేపీ నేతలు దోషులుగా ఉన్నారు. అలాగే గిరిరాజ్, కిషోర్, అశోక్ సింగల్ వంటి విహెచ్పీ లీడర్స్, శివసేన అధినేత బాల్ ధాక్రే, మాజీ ఆర్ఎస్ఎస్ లీడర్ కెఎస్ గోవిందాచార్య వంటి వారు దోషులుగా ఉన్నారు. ర్యాలీలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉన్నాయని, అయితే మసీదు కూల్చివేత అనేది ప్రణాళికబద్ధంగా జరగలేదని నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్ నెల 2010 అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద స్థలాన్ని 3 భాగాలుగా విభజించాలని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ స్థలంలో 200 భూమిని హిందువులను రిప్రజెంట్ చేసే విశ్వ హిందూ పరిషత్, నిర్మోహి ఆకార సంస్థ వారు పంచుకోవాలని, మిగతా 1/3 భూమిని సున్ని ముస్లిం వక్ఫ్ బోర్డు తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హిందువులు, ముస్లింలు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును హిందూ, ముస్లింలు అప్పీల్ చేయడంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. మే నెల 2014 కేంద్రంలో బీజేపీ నాయకుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్టీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఫిబ్రవరి 26, 2016 2016 ఫిబ్రవరి 26 బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జూలై 20, 2016 బాబ్రీ మసీదు కేసులో మసీదు తరపున తొలి పిటిషన్ వేసిన అషిన్ అన్సారీ 95 వయసులో మరణించారు. మార్చి నెల 2017 అన్ని పార్టీలు ఈ అయోధ్య స్థల వివాదానికి సంబంధించి సున్నితమైన సెంటిమెంటల్ మ్యాటర్లో పరిష్కారం తీసుకొచ్చేందుకు తాజాగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్ కేహార్ సూచించారు. ఇక ఇదే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. హిందూ యువవాహిని సంస్థ వ్యవస్థాపకుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్ నెల 2017 అద్వానీ, మురళి మనోహర్ జోషి, కేంద్ర మంత్రి ఉమాభారతి సహా ఇతర బీజేపీ సభ్యులు, కర సేవకులు బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నేరపూరిత అభియోగాలను ఉపసంహరించుకోలేమని, ఆ అభియోగాలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలానే ఈ విచారణను 2 పూర్తి చేయాలని లక్నో ట్రయల్ కోర్టుని సుప్రీంకోర్టు కోరింది. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కళ్యాణ్ సింగ్ని మినహాయించింది, ఎందుకంటే ఆయన రాజస్థాన్కి గవర్నర్గా ఉన్నారు. ఈ విచారణ సమయంలో శివసేన లీడర్ బాల్ ఠాక్రే సహా పలువురు అసలు నిందితులు మరణించారు. మే 30, 2017 అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమాభారతి మీద సిబిఐ స్పెషల్ కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రలో భాగమైనందుకు వారిని కోటలో హాజరుపరిచింది. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరైంది. జూలై 20, 2017 బాబ్రీ మసీదు స్థలంలో రామ మందిర నిర్మాణం కోసం పనులు మొదలయ్యాయి. ఆలయ నిర్మాణం కోసం ఉపయోగించే రాళ్లతో ట్రక్కులు అయోధ్యకు చేరుకోవడం ప్రారంభించాయి. ఆగస్టు 20, 2017 అయోధ్య ల్యాండ్ వివాదం కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆగస్టు 8, 2017 అయోధ్య వివాద స్థలానికి కొంత దూరంలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్కు చెందిన షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. నవంబర్ 24, 2017 వివాదాస్పద స్థలంలో కేవలం అయోధ్య రామ మందిరం మాత్రమే నిర్మించాలని, వేరే ఇంకేది నిర్మించకూడదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. నవంబర్ 20, 2017 అయోధ్యలో రామ మందిరం, లక్నోలో మసీదు నిర్మించడానికి అభ్యంతరం లేదని ఉత్తరప్రదేశ్ షియో సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ సుప్రీంకోర్టుకు తెలిపింది.
డిసెంబర్ 1, 2017. 2017 డిసెంబర్ 1న 32 మంది పౌర హక్కుల కార్యకర్తలు 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ ల్యాండ్ను 3 భాగాలుగా విభజిస్తూ తీర్పు ఇచ్చింది. దీన్నే సవాలు చేస్తూ 32 మంది పిటిషన్ వేశారు. మార్చి 14, 2018. 2018 మార్చి 14న పౌర హక్కుల కార్యకర్తలు వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. 2016లో సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ సహా అన్ని మధ్యంతర పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో పక్షాలుగా జోక్యం చేసుకోవాలని కోరింది. జూలై 6, 2018. 1994 నాటి తీర్పును మరలా పరిశీలించాలని కొంతమంది ముస్లిం గ్రూపులు విచారణ ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జనవరి 8, 2019. బాబ్రీ మసీదు ల్యాండ్ ఇష్యూ కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన ధర్మస్థానాన్ని ఏర్పాటు చేసింది. నవంబర్ 9, 2019. అనేక వాదనలు విచారణల అనంతరం సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద ల్యాండ్ రామ్లల్లాకి చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్రం 3 నెలల్లో ఒక ట్రస్టును ఏర్పాటు చేస్తే భూమిని వారికి అప్పచెప్పడం జరుగుతుందని తెలిపింది. సున్నీ వక్ఫ్ బోర్డుకి మసీదు నిర్మించుకోవడానికి అయోధ్యలో మరొక ప్రత్యేక ప్రదేశంలో 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరుగుతుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన ధర్మాసనం ఏకగ్రీవ తీర్పుని ఇచ్చింది. 2020 సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రం రామమందిర ట్రస్టుని ఏర్పాటు చేసింది. 5 ఆగస్టున అయోధ్య రామమందిర నిర్మాణానికి అధికారికంగా పునాది పడింది. 5 ఆగస్టు ఉదయం 11 నుంచి 1:30 వరకు భూమి పూజ ఉంటుందని రామమందిర ట్రస్ట్ ప్రకటించినట్టుగానే భూమి పూజ ఘనంగా జరిగింది. ఈ అయోధ్య భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. మోదీ రామమందిర శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం ఆలయ నిర్మాణం మొదలైంది. జనవరి 22, 2024. 22న ప్రధాన మోదీ నిర్మాణంలో ఉన్న అయోధ్య రామమందిరంలోని బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో మరోసారి ముఖ్య భూమిక పోషించనున్నారు. ఇదే బాబ్రీ అయోధ్య రామమందిరం పూర్తి చరిత్ర. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.